వెల్కమ్ టు ఐబీఆర్ నౌ, దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు మనం కొడకండ్ల మండలం లక్ష్మంకపల్లి గ్రామ సర్పంచ్ గారు శోభారాణి సంపత్రావు గారితో ఉన్నాం. మేడం నమస్కారం అండి. మేడం ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్స్. మీరు ఏకగ్రీవ సర్పంచ్ అయినందుకు మీ యొక్క అనుభూతి? ఊరు ప్రజలందరి కోసం, వాళ్ళ కోసమే మేము రూఢపాలు ఉంటాం. కుటుంబ నేపథ్యం, మీ అమ్మ అంటే మీ యొక్క అమ్మగారు ఎక్కడ, మీ యొక్క తల్లిదండ్రి పేరు చెప్పండి, మీ అత్తమ్మ పేరు? రామవరం మా అమ్మ వాళ్ళది, కాంతమ్మ సుదర్శన్ రావు అమ్మ వాళ్ళది. అత్తమ్మది అది ఉపేంద్రమ్మ, పుష్కూరి ఉపేంద్రమ్మ బక్కయ్య. సో మీ సారు కానీ మీరు కానీ అంటే మీ సారుకు రాజకీయ ప్రవేశం ఎప్పటి నుంచి ఉంది, అంటే రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి తిరుగుతాడు? 20 సంవత్సరాల దాకా అవుతాం. మీ యొక్క పిల్లలు? ఇద్దరు పాపలు. ఓకే, మీరు ఇప్పుడు ఈ యొక్క గ్రామ సర్పంచ్గా అంటే వీళ్ళందరూ ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అని మీరు గుర్తించారు? ఊరును అభివృద్ధి చేయాలనే. ఓకే, అదే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? సమస్యలు ఇక వాటర్ ప్రాబ్లం, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా అన్ని అభివృద్ధి జరగాలి. మీరు ఏకగ్రీవ సర్పంచ్ అయిన తర్వాత అంటే మీరు ఈ యొక్క సమస్యలు చెప్పి చెప్తున్నారు కదా, డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే వాటర్ సోర్స్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నాయంటున్నారు, వీటిలలో ప్రథమంగా మీరు ఏది ముందుగా తీర్దామనుకున్నారు? వాటర్. వాటర్ ఇండ్లు కూడా. ఎంతమంది ఉంటారు ఇక్కడ సుమారు, అంటే ఇండ్లు కావాల్సిన వాళ్ళు అందాదా? 200 మంది అనుకుంటా. సారు మీకు ఎంత మేరకు సహకరిస్తున్నాడు? 100%. ఓకే, అంటే ఇప్పుడు మీకు సలహా ఇస్తున్నాడా లేదంటే ఎలాంటి సహకారం చేస్తున్నాడు మీకు? ఖచ్చితంగా ఆమె ఇస్తానన్నాడు, చేస్తాడు. సార్ మీరు అంటే చాలా సహకారం చేస్తున్నాడ మేడంకు, ఎలాంటి సహకారం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి. గ్రామస్తులు మనకు ఇప్పుడు మా సారు ఇక్కడ మన లక్ష్మకపల్లి గ్రామంలో జన్మించింది కాబట్టి, ఇరవేళ్ళదయాకర్రావు గారు ఏది అంటే మంత్రివర్యులు, వారు జన్మించిన ఈ గ్రామంలో గ్రామ పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మిగతా ఆల్ పార్టీస్ మొత్తం కలిపి వారందరు కలిసి మనకు ఈ అవకాశం ఇనాన్మాస్ సర్పంచ్ ఇచ్చినందుకు వాళ్ళకు నా జీవితకాలం రుణపడి ఉంటా. ఎందుకంటే సంతోషం, ఈ అవకాశం ఎవరికి రాదు. వారు జన్మించిన విలేజ్లో పెద్దలు అందరి సహకారంతో, ఆశీస్సులతోటి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు రుణపడి ఉంటా. ప్లస్ వారు చెప్పిన వారి సలహాల మేరకు, పెద్దల సలహాల మేరకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళ ద్వారా గ్రామాన్ని, విలేజ్లో మెయిన్ సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉంది. ఈ భగీరథ, మీరు ఏకగ్రీవ సర్పంచ్గా మీ సతీమణిని ఎన్నుకున్నప్పుడు ప్రజలు కానీ మీ యొక్క పార్టీ వాళ్ళు కానీ లేదంటే మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మెయిన్గా ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏమి తీర్చాలని మీకు చెప్పారు? వాటర్ సమస్య ఒకటి, ఈ వీధి లైట్స్ కూడా ఆఫ్ ఆన్ లేదు, మొత్తం 24 అవర్స్ ఆన్లో ఉంటాయి. ఆన్లో ఉంటాయి, మనం ఎలాంటి వేసినా కూడా ఎగిరిపోతున్నాయి. కోతుల సమస్య ఒకటి ఉన్నది పెద్దది విలేజ్లో, ఆ కోతులు వాటిని పట్టి చేయడం వల్ల అవి ఎగిరిపోతాయి. ఆ సమస్య, కరెంటు సమస్య కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. అదే ఏడీతోటి వాళ్ళతో మాట్లాడి ఆన్ ఆఫ్ ఒకటి, అదొకటి చేపియాలి. ఈ మిషన్ భగీరథ వాటర్ కూడా డైలీ వస్తలేదు, ఒక 2-3 బజార్లకు డైలీ ప్రాబ్లం అవుతుంది. ఆ వాటర్ అంత దూరం పోతలేవు, ఆ నీళ్లు కనెక్షన్స్ ఇవ్వలే, ఆ పైపులు వేసారు కానీ ఆ కనెక్షన్స్ ఇవ్వలే. ఆ పాత అంతకుముందు ఉన్న లైన్కే వదిలిపెడితే అది కరెక్ట్గా సెట్ అవుతలేదు. మన గ్రౌండ్ వాటర్ లేదు, ఊళ్ళో 7-8 బోర్లు ఉన్నాయి, అవి మొత్తం అన్నీ ఎండిపోయినాయి. ఓన్లీ మిషన్ భగీరథ మాత్రమేనా? దాంతో అది లేకపోతే చాలా ఇబ్బంది ఉంది ఈ విలేజ్లో సమస్య. ట్యాంకర్తో కూడా కొట్టినా కానీ కాకపోదు, అది దానివల్ల కూడా కాకపో, ఏ బజార్కు ఏ ట్యాంకర్ నింపినా కూడా ఆడ ప్రాబ్లమే ఉండు.
ఇప్పుడు మీ గ్రామంలో భూగర్భ జలాలు పెంచాలంటే చెరువులకు నీళ్లు రప్పించాలి కాబట్టి మీకు అంటే ఇది ఒకవేళ చెరువులకు కనుక నీళ్లు కనుక వస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, దాంతోపాటు రెండు అంటే రెండు దఫాలుగా పంట పండే అవకాశం ఉంటుంది కదా, సో ఆ కార్యక్రమం ఏమైనా చేపట్టే అవకాశం ఉందా రానున్న కాలంలో? సార్ లక్షల ముందు చెప్పిండు, నిన్న కూడా మనకు కొడకల్ల మీటింగ్ పెట్టి చెప్పిండు, 6 నెలల చెరువులు మొత్తం నింపి కాలువలు ఎస్ఆర్ఎస్పి కాలువలు పూర్తి చేసి చెరువులు నింపి 2 కార్లకు నీళ్ళు ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. నిన్న అన్నాడు సార్, ఏమన్నాడు అంటే ఇప్పుడు నేను ఒప్పుకొని 6 నెలలు అని చెప్పిన మీ ఎలక్షన్ల ముందు 2 నెలలు అయిపోయింది, నాకు 4 నెలలు ఉంది, 4 నెలల్లో నేను చేసేది మొత్తం చెరువులు కాకుండా 1-2 నింపినా కూడా మళ్ళా సమస్య అన్నీ క్లియర్ చేస్తా, తప్పనిసరి చేస్తా. నీళ్ళు తాగునీటి సమస్య ఇది, సాగునీటి సమస్య చెరువులు నింపి మనకు 2 కార్లకు రైతులకు పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. ఆ సార్ ఆ పెద్ద బాధ్యత అప్పచెప్పిండు, ఏదో చిన్న పదవి ఇస్తున్నాను కానీ పెద్ద ఎత్తున పెద్దది ఇచ్చింది నేను ఊహించలేదు అని నిన్న సార్ కూడా చాలా సంతోషంగా మా అందరి ముందట మాట్లాడడం జరిగింది. ఓకే, మీ అంటే మీ గ్రామంలో పూర్తి స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ కావాలి అన్ని రంగాల్లో, తర్వాత ఉపాధి పథకాలతో సహా సంక్షేమ పథకాలు కూడా రావాలంటే సుమారుగా ఇక్కడ 8 కోట్ల బడ్జెట్ అవసరం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు, అంటే ఎంత బడ్జెట్ ఉంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి డబుల్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు ప్లస్ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ పెడతామన్నారు, అవి ఇప్పుడు ప్రస్తుతానికి 200 ఇండ్లు అయితే అన్ని కులాలకు కొంతవరకు మనం న్యాయం చేసిన. ప్రస్తుతానికి 200 ఇళ్ళు అంటే మీరు మీ యొక్క 5 సంవత్సరాల కాలంలో 800 ఇళ్ళు కావాలనుకుంటున్నారు సుమారు, అంటే ఇక్కడ మొత్తం జనాభా ఎంత ఉంటుంది? జనాభా అంటే ఇప్పుడు మా విలేజ్ కాక గ్రామ పంచాయతీ రామనగర్ మన పెద్ద బైతండ ఉన్నది, మాది 2500 అట్లా ఉంటుంది. జనాభా అంటే ఓటు కాదు, అది సుమారు 500 కుటుంబాలు ఉంటాయి. 500 కుటుంబం మీరు రానున్న కాలంలో ఇప్పుడు 200 ఒకవేళ అడుగుతున్నారు అంటే ఇంకొక 200 అంటే 150 ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? ఇప్పుడు మనం సార్ 50 100 ఇస్తే అందరికి న్యాయం చేయలేము, నాకు అని అంటారన్న ఉద్దేశం మీద 200 కేటాయిస్తే అన్ని కులాలకు న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు కునిసొత్తండ అని ఉన్నాడు, అన్ని గుడిసెలు ఉండే సార్ ఒప్పుకున్నాడు, అది ఎలక్షన్ల ముందు టెండర్ కూడా వేసిండు, ఆ టెండర్ వస్తలేడు, మేము ఎలక్షన్ల ముందు అవి రంధ్రాలు తీపిచ్చినాం. అదే నిన్న కూడా సార్ మాట్లాడిండు, మాట్లాడితే అది తొందరగా చేపిస్తా అని ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఒక అంటే 200 ఇళ్ళు, తర్వాత ఇంకా ఏమేమి కావాలి ఇక్కడ? సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు సమస్య ఒకటి, కరెంటు సమస్య, ఇవి మెయిన్ సమస్య. నీళ్ళ ట్యాంకు ఒకటి మన ఈ బీసీ కాలనీ అని ఇటు ఉన్నదండి ఒకటి, ఈ కాలనీకి ఎక్కువ నీళ్ళు వెళ్తలేవు, ఆడొక ట్యాంకు కావాలని మిషన్ భగీరథ ఒక ట్యాంకు అంటే అప్పుడు ఆ మేడం ఏమన్నదంటే బడ్జెట్ లేదు మా దాంట్లో, ఇప్పుడు సార్ దాంట్లో ఏమైనా బడ్జెట్ పెట్టి పెడతా అని సార్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అది ఈ సుమారు ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది మీకు ఈ యొక్క గ్రామం పూర్తిగా డెవలప్ కావాలి, రానున్న సర్పంచ్ కేవలం మెయింటెనెన్స్ మాత్రమే చేయాలి అని అనుకుంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు అన్నటువంటి అవకాశం మీకు మీ గ్రామ ప్రజలు ఇచ్చారు కాబట్టి, అది కూడా ఏకగ్రీవం చేశారు కాబట్టి, మళ్ళీ దాంతోపాటు మంత్రివారిలో పుట్టిన గ్రామం కాబట్టి రానున్న సర్పంచ్ కేవలం మెయింటెనెన్స్ మాత్రం చేయాలి అంటే ఎంత బడ్జెట్తో కూడుకున్నది ఇది? ఒక 20-25 కోట్లు అయితే ఇక మళ్ళీ వచ్చే సర్పంచ్కి ఏం పనులు ఉండకుండా ఈ 5 సంవత్సరాలలో సారి దయ వలన లక్ష్మకపల్లి ఆదర్శ గ్రామంగా బ్రహ్మాండంగా జరిగింది, ఆ పేరు కూడా సార్కే దక్కుతుంది. సార్కి ఇచ్చిన ఈ మంచి 3 మంత్రి పదవులలో 1 గ్రామాన్ని అభివృద్ధి చేసే ఫస్ట్ మంత్రి పదవి అది, అది చేస్తాడని మేము కూడా ఆశిస్తున్నాం. ఓకే, మీరు మీకు ఏకగ్రీవం అయింది కదా, మీరు మీ గ్రామానికి ఏమి ఇస్తామని ఒప్పుకున్నారు? ఏమి ఒప్పుకోలేదు, ఎందుకు బొడ్రాయి అది సమస్యకు ఒప్పుకున్నాం. ఆహా, వాళ్ళు ఎదుటనే కాంగ్రెస్ పార్టీ నుంచి విత్డ్రా ఉప్పలయ్యని అతను కూడా మన దగ్గర నుంచి ఏమి ఆశించలే, అందరు పెద్ద మనుషులు గిట్లా అందరు కలిసి పెద్దలు. మీరు కూడా కొంతకాలం కాంగ్రెస్లో ఉన్నారని కూడా మాకు తెలిసింది, నిజమేనా? మొదటి నుంచి కాంగ్రెస్, మన పుట్టుకే కాంగ్రెస్. అంటే ఇప్పుడు మీది కాంగ్రెసే, ఉప్పలేదు కాంగ్రెసే కాబట్టి అందుకనే ఆయన కూడా పార్టీ అధ్యక్షుడు చేసింది. అయితే మేము 2 సంవత్సరాల క్రితం పోయినాం సార్ మంచితనంతో ఆయన ఇట్లా ఉండి అందరం ఒక దిక్కుందాం పోదామని మడి పడితే. మరి మీరందరూ వచ్చారు కానీ అదే ఉప్పలేని ఎందుకు తీసుకురాలేదు? ఉప్పలే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉండు. మీరు పార్టీ ఎప్పుడైతే మారారో అప్పుడు మీకు రైతు కోఆర్డినేటర్ సమన్వయం కోఆర్డినేటర్ ఇచ్చి ఇవ్వడం, అప్పుడు పార్టీ అధ్యక్షునిగా ఇందులో జాయిన్ అయినా
సర్పంచ్ అంతా అయ్యగారు ఉండే, మనం పార్టీ ప్రెసిడెంట్ ఉండే కాంగ్రెస్. అప్పటికి ఇప్పటికి అంటే మీరు ఈ గ్రామానికి చేసిన కొన్ని కొన్ని పనులు ఏమైనా ఉన్నాయా? ఏమండి, రైతులకు మన పట్టాలు అయితే అవి ఒకటి రైతు కోఆర్డినేటర్గా ఉండి అవి అయితే కొన్ని కొంతవరకు 50-60% అయినాయి, ఇంకా కొన్ని పెండింగ్. ఇంకొక అంటే ఎందుకు పట్టా కబ్జా కాలంలో కానీ పానీలకు కానీ ఏమన్నా తేడా ఉన్నాయా? ఇట్లా సంతకం పెట్టకుండా ఇప్పుడు మన మన విఆర్ఏల్ విఆర్ఓలు తప్పుల వల్ల కొన్ని బుక్కులు మిస్ అయినాయి, అవి కూడా చేయడానికి ప్రయత్నం. ఇప్పుడు మీరు గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఉత్తమ గ్రామ అంటే ఉత్తమ గ్రామంగా తీర్చిద్దామని మీ యొక్క మేడం మీరు కలిసి అంటున్నారు కదా. సో అదేవిధంగా అదే విఆర్ఏని కానీ విఆర్ఓని కానీ మీరు ఎంఆర్ఓ అనుమతి తీసుకొని ఇక్కడనే ఈ గ్రామంలో పూర్తి సమస్యలు అయిపోయేంత వరకు, అంటే ఒకటో నెంబర్ సర్వే నెంబర్ నుంచి చివరి నెంబర్ సర్వే నెంబర్ వరకు పూర్తిగా సర్వే చేయించి ఇప్పటి నుంచైనా కానీ కొత్త బాట వేసే అవకాశం ఉందా? ఉన్నా సార్, అది 100% అందరి సహకారంతో చెప్పండి. ఇప్పుడు అంటే సర్వే నెంబర్లు ఏమన్నా అంటే మోకం మీదకి ఈ యొక్క అధికారులను పంపించి సమస్య ఉన్న కాడికి ఆ మోకం మీదకి ల్యాండ్ మోకం మీదకి పోయి ఆ విఆర్ఓను ఆర్ఐని తీసుకుపోయి అలాంటి సమస్యలు క్లియర్ చేద్దాం. అంటే వాస్తవానికి అయితే సమస్య ఉన్నకాడికి కాదు, వాళ్ళు కనుక పహాని ప్రతి సంవత్సరం రాస్తారు కాబట్టి ఎప్పుడు రాసినా కానీ ఒక సుంకర్ని తీసుకొని ఒకటో నెంబర్ సర్వే నుంచి వెళ్ళి చివరి నెంబర్ సర్వే దాకా నంబర్ దాకా వాళ్ళు పోవాల్సిందే కదా. సో అట్లా మీరు ఏమన్నా ఇంకెక్కువ శాతం వాళ్ళని ఏమన్నా అధికారులను పుష్ చేస్తారా? పోయినాం సార్, పోయినాం ల్యాండ్ మీదకి తీసుకుపోయినాము. రామనగూడంలో ఇట్లా సమస్యలు ఉంటే వాళ్ళని పిలిపించి ఆర్డీఓ గారు రావడం జరిగింది. మరి అందరు ల్యాండ్ మీదకి వచ్చి అవి కొన్ని సమస్యలు కూడా క్లియర్ చేసారు వాళ్ళు. ఇంకొన్ని ఉన్నాయంట? ఇంకా కొన్ని ఉన్నాయి సార్, అవి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, మీరు మీ యొక్క అంటే మేడం మీకు ట్రైనింగ్లో చెప్పి రైట్, మీకు ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి సో ట్రైనింగ్లో మీకు కొన్ని హక్కులు ఉన్నాయి, మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మీ యొక్క బాధ్యతలు ఏంటి? అలా ట్రైనింగ్లో మీకు చెప్పారు, చెప్పి హరితారం గురించి చెప్పారు, వాటర్ గురించి, వీధి లైట్ల గురించి. ఇవన్నీ మీ బాధ్యతలు అంతే కదా. మీ యొక్క విధులు ఏంటి? ఇప్పుడు గ్రామ సర్పంచ్గా గ్రామసభ పెట్టి వార్డ్ మెంబర్ల సమక్షంలో తీర్మానం చేసి ఆమోదిస్తారు. ఎలాంటి తీర్మానాలు? సమస్యలు ఉన్న సమస్యలు ఉన్న తీర్మానాలు. సరే, చివరిగా మీ యొక్క గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం. నన్ను మా వారిని చూసి ఎన్నుకున్నందుకు, ఏకగ్రీవం ఇచ్చినందుకు అందరికీ రుణపడి ఉంటా. సార్ మీరు ఒక గ్రామ అంటే ఏంది, ఇటు పార్టీ అంటే అటు పార్టీ తరఫున, ఇటు మీ అంటే సర్పంచ్ భర్తగా మీరు మీ యొక్క గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు నేను చిన్న ఏజ్ అయినా కూడా వాళ్ళు నన్ను నాకు గౌరవించి ఈ పదవి ఇచ్చినందుకు వారి సలహాలు తీసుకొని కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్దామని ఈ 5 సంవత్సరాలు వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సమక్షంలో గ్రామాన్ని ముందుకు నడిపిస్తారు. గ్రామాన్ని చూశారు కదండి, శోభారాణి సంపత్రావు గారు, ఈ యొక్క గ్రామంలో పూర్తిగా డెవలప్ కావాలంటే మాకు సుమారు 20-25 కోట్లు. దాంతోపాటు ఏంటంటే ఇది చెప్పుకోదగింది, ఇరవేల దయకరావు గారు మంత్రివర్యులు పుట్టిన గడ్డ, పుట్టిన ఊరు కాబట్టి, వాళ్ళ అమ్మమ్మ ఊరు కాబట్టి ఈ గ్రామాన్ని నిన్న జరిగిన సమావేశంలో కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈ గ్రామ ప్రజలు ఇక్కడ గ్రామ సర్పంచ్ని కూడా ఏకగ్రీవం చేసుకొని వాళ్ళు కూడా ఈ యొక్క గడ్డను పూర్తిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఈ రానున్న ఏకగ్రీవం అయిన అంటే బడ్జెట్తో కానీ తర్వాత వచ్చేటువంటి బడ్జెట్ అయినా కానీ ఏది ఇరవేల దయాకర్రావు గారు పూర్తి స్థాయిలో సానుకూలిస్తారని వీళ్ళు భావన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇరవేల దయాకర్రావు గారి చేతుల మీదుగా వీళ్ళు ఎన్నైతే కోరినరో బడ్జెట్, ఆ బడ్జెట్ కూడా కేటాయించి ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. నమస్కారం అండి, థ్యాంక్ యూ.